గుడ్ ఈవినింగ్. కీలైన్ హోమ్ అప్లయన్సెస్ మరియు ఆస్పిరియాలిటీ వెల్త్ క్రియేటర్ సమర్పించే టాప్ స్టోరీకి స్వాగతం. 4.5 సంవత్సరాల నుంచి TV5 ఏం చెప్తోందో ఇవాళ పుట్ట పగిలినట్టు అవే చెప్తున్నారు ప్రజలు, విశ్లేషకులు. మీ ఎన్ని రోజుల నుంచో చెప్తున్నాం, అమరావతి రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో కాలదన్నింది, వద్దనుకుంది. ఎందుకో మేము ఆనాడే చెప్పాం. కుండబద్దల గారు బతుకున్నప్పుడే ఒక మాట అడిగాను, చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం కానీ 10% ల్యాండు జగన్మోహన్ రెడ్డి గారికి, వారి బినామీలకి, అంటే ఈరోజు బయటకు వస్తున్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కానివ్వండి, సునీల్ రెడ్డి గారు కానివ్వండి, భారతీ రెడ్డి, అసలు మనం ముందుగా చెప్పుకోవాల్సింది భారతీ రెడ్డి గారి గురించి. సునీల్ రెడ్డి అనే వ్యక్తి భారతీ రెడ్డి గారికి బినామీ. భారతీ రెడ్డి గారికి తెలవకుండా, ఆమెకు సంబంధం లేకుండా, ఆమె అనుమతి లేకుండా, ఆమె ఆదేశాలు లేకుండా మొన్న గవర్నమెంట్లో జరిగిందేమీ లేదు. 100% ఎవరైనా ఆమెకు రిపోర్ట్ చేయాల్సిందే, ఆదేశాలు తీసుకోవాల్సిందే. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నెక్స్ట్ ఏదైనా కవరింగ్ చేయడానికి మీడియా ముందుకు వస్తారు. ఆ రోజు మొట్టమొదటి రోజు ఎప్పుడైతే అమరావతిని చంపేద్దామని తీసుకున్న నిర్ణయం రోజునే ఒక డిబేట్ కండక్ట్ చేస్తే, దాంట్లో జనసేన నేత శివశంకర్ గారు, బొలిశెట్టి సత్యనారాయణ గారు స్పష్టంగా చెప్పారు, మా కొద్దీ రాజధాని బడుగు బలహీన వర్గాలకు చెందిన విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఈ 3 జిల్లాలు కూడా బడుగు బలహీన వర్గాలకు ఎక్కువ భూములు ఉన్నాయి. ఇవాళ విశాఖపట్నం అభివృద్ధి చెందుతోంది కాబట్టి తేలిగ్గా భూములు కొట్టేయచ్చు, చవగ్గా భూములు కొట్టేయచ్చు, అసైన్మెంట్ ల్యాండ్స్ కొట్టేయచ్చు, డాట్ ల్యాండ్స్ కొట్టేయచ్చు, పేదల్ని బెదిరించవచ్చు, బలహీన వర్గాలను బెదిరించవచ్చు, 3 లక్షలకో 5 లక్షలకో కొనొచ్చు. తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ అనౌన్స్ చేద్దాం, మిగతా ఇండస్ట్రీస్ అనౌన్స్ చేద్దాం, తర్వాత రాజధానిని అనౌన్స్ చేద్దాం అని కుట్ర చేశారు. దానికి సిఎస్ జవహర్ రెడ్డి గారు నాంది పలికారు. మరి మిగతా వాళ్ళు ఎవరున్నారో మనకు విశ్లేషకులు చెప్తారు. భారతీ రెడ్డి గారి గురించి ఇప్పుడే విశ్లేషకులు చెప్పిందే మీకు చెప్తున్నాను నేను. సునీల్ రెడ్డి గారు భారతీ రెడ్డి గారికి బినామీ. భారతీ రెడ్డి గారే ఇదంతా స్కెచ్ చేస్తూ ఉంటారు, మిగతా వాళ్ళకి అంతగా చేయడానికి ఇష్టపడరన్నారు. ఇవాళ విశాఖపట్నంలో ఋషికొండకు గుండు కొట్టించి గ్రీన్ మ్యాట్ వేసి ఇన్ని రూమ్ల ఇల్లు ఎందుకు కట్టుకున్నారు? టూరిజం ప్లాజా పేరిట, టూరిజం పేరిట ప్రజల సొమ్మును దిగమింగి అక్కడ ఎందుకు కట్టారో ఇప్పుడు అర్థమవుతోందా? ప్రజలారా, అమరావతి ఎందుకు రాజధానిగా వద్దన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వద్దన్నారో ఇప్పుడు అర్థమవుతోందా విశాఖపట్నం ప్రజలారా? అలాగే అమరావతి మహిళల కన్నీళ్లు తగిలి ఈ ప్రభుత్వం పోబోతోంది. ఈ ప్రభుత్వం మళ్ళీ రాదుగాక రాదు. ఇంతమంది నేర్పించిన ప్రభుత్వం, ఇంతమంది కళ్ళనీళ్లు చూసిన ప్రభుత్వం, ఇంతమంది బడుగు బలహీన వర్గాలను ఏడ్పించిన ప్రభుత్వం ఎప్పుడు మరొక్కసారి గెలిచే ప్రసక్తే లేదు. మేము నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అంటే వారు బయటకు చెప్తున్నట్టుగా నిజంగా 3 అభివృద్ధి చెందుతాయేమో 3 ప్రాంతాలు అనుకున్నాం, కాదు. షర్మిల గారు నిన్నే చెప్పారు, ఇంట్లో ఒక రకంగా బయట ఒక రకంగా ఉంటారు, మా అన్నకి ఆస్కార్ అవార్డు ఇచ్చినా తప్పే, అంటే తక్కువే, అంతకన్నా పెద్దవాడు ఉన్నప్పుడు నేను చెప్తానులే, బయట అక్క చెల్లెమ్మలు, తాతమ్మలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అన్నదల్లా కూడా దోచుకోవడానికి తప్ప వేరేది కాదని వారి సొంత చెల్లెలు షర్మిల గారే చెప్పారు 1-2 డేస్ బ్యాక్. ఆ తర్వాత మేము 4 గంటల నుంచి ప్రసారం చేస్తుంటే 100కి 100 ఫోన్లు వస్తున్నాయి విశాఖపట్నం నుంచి, సార్ మా భూమి లాక్కున్నారు, మా భూమి లాక్కున్నారు. ఎస్, జవహర్ రెడ్డి గారు ఎవరు సార్? మీరు వేస్తుంటే తెలిసింది, వారి కొడుకు మా దగ్గరకు వచ్చారు, వారి బంధువులు మా దగ్గరకు వచ్చారు, సీఎం గారి బంధువులు మా దగ్గరకు వచ్చారు, కడప నుంచి రెడ్డి సోదరులు చాలామంది వచ్చారు. మరి ఎవరి ఇల్లంతా అంటే, ఏ నువ్వు భూమి అమ్ముతావా, లేదా నీ అసైన్మెంట్ ల్యాండ్ వేరే వాళ్ళకి అలర్ట్ చేస్తాం, లేదా జగనన్న కాలనీల పేరిట నీ భూమి తీసేసుకుంటాం, ఎంతో కొంత 5 లక్షలకో 3 లక్షలకో మాకు అమ్మేసేయి అని చెప్తే మాకు తెలియక ఎవరిని చెప్పినా భూమి పోతుందేమో, వచ్చే 5 లక్షలన్న వస్తాయని చెప్పి మేము అమ్మాం సార్. మీరు ఇవాళ ప్రసారం చేస్తుంటే కానీ మాకు అర్థం కాలేదు సార్, నిజంగా మా భూములు మాకు వెనక్కిప్పిస్తారంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్లో ఉంటారు, వారందరికీ చెప్పి ఎవరైతే బడుగు బలహీన వర్గాలను బెదిరించి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళ భూములన్నీ వెనక్కి ఇచ్చేలాగా మిమ్మల్ని ప్రలోభపెట్టి ఏం చేశారో వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తాం. అంతేకాదు వచ్చే ప్రభుత్వం వీరందరి మీద చర్యలు తీసుకోవాలి. ఎవరెవరైతే అంటకాగారో, ఎవరెవరైతే మోసం చేశారో,
ఏ జవహర్ రెడ్డి గారు లాంటి మిగతా అందు సునీల్ రెడ్డి, జవహర్ రెడ్డి, భారత్ రెడ్డి ఇంకా చాలా ఉన్నారు, మనకు అప్సాన్ రాజేష్ గారు చెప్తారు. వీళ్ళందరూ కూడా శిక్ష వేయాల్సిందే, తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. ఇలా దోచుకుంటారా? అందరూ దోచుకున్న వాళ్ళే. విశాఖపట్నం ఒక ద్రౌపది వస్త్రంలాగా తయారైంది. నేను చెప్పాలంటే మహాభారతంలో ద్రౌపదిలాగా తయారు చేశారు వీళ్ళు. దుశ్శాసన పర్వం అందరూ కూడా అవమానించారు, చీరబట్టి లాగినట్టు లాగారు. ఏమండి, అందరికీ విశాఖపట్నం మీద మరి కళ్ళు పడ్డాయి? ఇన్ని సంవత్సరాలు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఇంచు ల్యాండ్ కొనలేదే, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక్క ఇంచు ల్యాండ్ కొనలేదే, మిగతా ముఖ్యమంత్రులు ఎవరు కూడా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేశారు తప్ప, మంచి ప్రాజెక్టుగా తయారు చేశారు తప్ప, మంచి ఆర్మీ సెంటర్గా తయారు చేశారు తప్ప, ఇంకా ఎన్నో పరిశ్రమలు తెచ్చారు తప్ప, విశాఖపట్నం నగ్నంగా చూద్దామని, బట్టలిప్పేద్దామని, దాన్ని అమ్మేద్దామని తల్లిలాంటి విశాఖని అమ్మిన ఘనత వైఎస్ కుటుంబానికి చెందింది. దానికి జవహర్ రెడ్డి గారు నాంది పలికారు. ఈ 596 జియో ఏంటండి? 596 జియో ఏంటి? ఎందుకు ఇచ్చారు జవహర్ రెడ్డి గారు? ఏం ఆలోచించి ఇచ్చారు? ఇదేనా సార్, నిన్న కూడా మీ గురించి మాట్లాడితే ఏమిటా అనుకున్నాను. ఈరోజు రోజుకో కుంభకోణం బయటకు వస్తున్నాయి సార్. ఈ 596 ఏంటో, అసలు వీరు ఎలా విశాఖపట్నం తదితర ప్రాంతాన్ని దోచుకున్నారో మనం చెప్పింది కాదు. ఒకసారి ధర్మాన ప్రసాద్ గారు ఏమన్నారు? పీసీఆర్ ప్లీజ్ ప్లే. వచ్చి చెప్పండి, నేను సుబ్బారెడ్డిలో ఈ భూమిలో బెస్తము మాకు వచ్చేస్తాను. నీ ఎవరిని ఇక్కడ రమ్మన్నాడు? శ్రీకాకుళం అంటే నీ అబ్బగారు సొమ్మనుకున్నావు, బొమ్మని చెప్పాను. మన ఫ్యామిలీ సేవ ఎవరో వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, పార్టీ యాజెట్ నేను చూడండి. అంటే ఏమనుకుంటున్నాడు, అక్కడ నుంచి వచ్చేస్తే మనం ఇక్కడ చేయొచ్చు, మన అజమేష్ చలాయించవచ్చు అనుకుంటా. అది నేను అవమానంగా భావిస్తున్నాను. అందరికి ఎందుకు ఇచ్చేస్తాం అక్కడ నుంచి? అసలు ఈ పట్టణానికి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఒకసారి ఆలోచించండి, ఇంకొక ప్రాంతం నుంచి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? నివాసం ఉన్న వాళ్ళందరూ చూస్తే 10 ఇళ్ళు 9 ఇళ్ళు ఇతర జిల్లాలు, ఇతర ప్రాంతాలు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. ఎందుకు వచ్చారు? అక్కడంటే వాతావరణం లేదనమాట. మరి ఇక్కడ వాతావరణం లేదు, ఎక్కడికి వెళ్ళిపోతారు? వాతావరణం లేకపోవడానికి ఏం పెద్ద ఇదేముంది, వదిలేస్తే అయిపోతుంది, రౌడీలు మయం అయిపోతుంది. ఎవరో ఎల్లరు, మనలో ఉన్న వాళ్ళే ఒకడినొకడు దోచుకోవడానికి ఒక రౌడీని ఆశిస్తారు. ఆ రౌడీకి ఆడికంటే పెద్ద రౌడీ ఇంకోటి ఎక్కడో ఉంటాడు, ఆ పెద్ద రౌడీకి ఇంకొక అసలు బాస్ ఇంకోటి ఉంటాడు. ఈ సిస్టమ్ అలాగే రౌడీల చేతిలోకి వెళ్ళిపోతుంది. ఎలా పాడైపోయినాయంటే మిగతా దగ్గర ఇవే. అదే మిగతా విషయాలు ఎలా ఉన్నా ప్రశాంతంగా ఈ పట్టణం ఉండడానికి ఇది కూడా అవసరం, సదుపాయాలు అవసరం. ఎక్కడి నుంచి వచ్చి స్థిరపడిపోయారు? ఆ పంచన ఆ పంచన బ్రతుకున్నారు. బాధ్యత లేకుండా వచ్చినాడు, అవేళ పైసా పరక్ కోసం ఏదో పని చేస్తే తప్పుదారికి వెళ్ళిపోతుంది. మీ కడప ఏరియా నుంచి ఆ రెడ్లు, ఈ రెడ్లు, సుబ్బారెడ్లు వచ్చి విశాఖపట్నం దోచుకుంటామంటే ఊరుకుంటామా? ఎక్కడ చూసినా ప్రతి 3 ఇళ్లలో 4 ఇళ్లలో 3 ఇళ్ళు వాళ్ళయే ఉంటున్నాయి. మనమే వాళ్ళని ఆలోచిస్తున్నాం. ఒక మనకు సమస్య వస్తే ఒక రౌడీని కలుస్తున్నాం, ఆ రౌడీ ఇంకో రౌడీ, ఆ రౌడీ ఇంకో రౌడీ, ఆ రౌడీ రాష్ట్రంలో పెద్దోడు రౌడీ, వీళ్ళందరూ కలిసి దోచుకుంటున్నారు. ఊరుకుందామా? ఊరుకునే ప్రసక్తి లేదని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారే ఈ విషయాన్ని బయటపెట్టారు. చర్యలు తీసుకున్నారంటే తీసుకోలేదు. వారేం తక్కువ వాళ్ళు కాదు, ఇందులో తర్వాత భాగస్వామయ్యారు. ఇలా ఎందుకు మాట్లాడారంటే తనకు వాటా గురించే, తన వాటా గురించే ఇలా మాట్లాడారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని ధర్మాన ప్రసాదరావు మాట అన్నారు. 5 సంవత్సరాల్లో 65 పరిశ్రమలు పెట్టగల ధీశక్తి మీరు, ఏదో రాజశేఖర రెడ్డి గారి కొడుకను వదిలిపెట్టేశాం, అదర్వైజ్ మీ గురించి ఎన్నైనా మాట్లాడతాం, ఏమైనా మాట్లాడతాం, ఎక్కడో ఇంత అడ్డొచ్చిందని చెప్పిన ధర్మాన ప్రసాదరావు గారే దీని గురించి లేవనెత్తారు. దయచేసి మూర్తి యాదవ్ గారు, మరి వాళ్ళ మనకు గాజువాక నుంచి పోటీ చేసిన పల్లా శ్రీనివాస్ గారు, కె రాజు గారు చాలామంది మాట్లాడారు. మీరు మాట్లాడటం కాదు, బడుగు బలహీన వర్గాల వైపు నిలబడండి. ఏదైతే మరి వాళ్ళ సిఎస్ జవహర్ రెడ్డి గారి కొడుకు కబ్జా చేశాడో, లేదా బెదిరించాడో, ప్రలోభాలు పెట్టాడో, సునీల్ రెడ్డి ఏం చేశాడో, భారతిరెడ్డి ఏం చేసిందో, ఈ ల్యాండ్స్ అందరితో మాట్లాడండి. ఎవరి భూముల్లోకి వాళ్ళని వెళ్ళమని చెప్పండి. ఏం కాదు, మేమంతా మీకు అండగా నిలబడతాం. బడుగు బలహీన వర్గాలు దోచుకోవడానిక మీరు విశాఖ, ఎస్సీ ఎస్టీలను దోచుకోవడానిక మీకు విశాఖ. అసైన్మెంట్ ల్యాండ్స్, డాట్ ల్యాండ్స్ అన్నీ కూడా దిస్ ఈజ్ ద జీవో 596. కేవలం భూమిని దోచుకోవడానికి గద్దలంతా ఏకమై దోచేశారండి. అప్పసాని రాజేష్ గారు,
ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, అలాగే మహమ్మద్ నజీర్ గారు, తెలుగుదేశం పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి, మరి మూర్తి యాదవ్ గారు ఈ విషయాన్ని మన టీవీ ఫైవ్కి 4 గంటలకు పంచుకున్న వారు కూడా మనతో కాసేపాకి జాయిన్ అవుతారు. ఎస్ నజీర్ గారు, యూఆర్ స్టేయింగ్ దేర్, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? అసలు రాజధాని విశాఖపట్నం తీసుకొచ్చిందే ఇందుకని ఇవాళ యావత్ భారతదేశం మొత్తం తెలుగు వాళ్ళు ఇక్కడి నుంచి ఓటేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు మాకు. అన్నా, ముందుగా అన్నా సాంబశివరావు గారు మీకు, నా తోటి ప్యానలిస్టుకి, అలాగే టీవీ ఫైవ్ వీక్షకులందరికీ పేరు పైన నమస్కారం. అస్సలాం అలైకుం అన్నా. ఇది చాలా మంచి సబ్జెక్టు. ఇది దీని నేపథ్యాల్లోకి వెళ్తే అన్నా, వాస్తవంగా ఈ సంవత్సరం పైబడి దాదాపు సంవత్సరంన్నర క్రితం నుంచి ఈ యొక్క కడపకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, వైసీపీ అగ్రనాయకులకు సంబంధించిన అనుయాయులు కానివ్వండి, అలాగే ఎంతోమంది రియల్ ఎస్టేట్లో బోకర్ పని చేసుకున్న వాళ్ళంతా విశాఖపట్నాన్ని జల్లెడి పెట్టారన్న. విశాఖపట్నాన్ని జల్లెడి పెట్టి వీళ్ళు విశాఖపట్నాన్ని ఏ విధంగా సర్వనాశనం చేయాలి, ముఖ్యంగా సర్వనాశనం చేయాలనే ఆలోచన ఎట్లా వచ్చిందంటే, ఇక్కడ యొక్క ప్రజలు అమాయకులు. పొద్దున్న లేస్తే వాళ్ళ యొక్క పనులు చేసుకుంటాం, ఉద్యోగాలకు వెళ్ళటం, వ్యాపారం చేసుకుంటాం, ఇంటికి రావడం తప్ప పక్క వాళ్ళకి ఇబ్బంది పెట్టడం, పక్క వాళ్ళకి బాధ పెట్టడం అనేది ఎప్పుడు కోరుకోరు. కానీ ఎప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి ఇందో విశాఖపట్నానికి గ్రహణం పట్టింది, ఉత్తరాంధ్రాన్ని పిప్పి చేశారు. ముఖ్యంగా మన నేపథ్యంలో వెళ్తే స్టార్టింగ్ రిమార్క్స్లోనే మీరు అనేక విషయాలు చెప్పారు. వాస్తవాల్లోకి వెళ్తే ఫస్ట్ విశాఖపట్నాన్ని ఈ యొక్క ఈ మన విజయసాయి రెడ్డి ఉండి విశాఖపట్నాన్ని సర్వనాశనం చేశాడు. అతను మాస్టర్ ప్లాన్ రూపంలో విశాఖపట్నం సిటీని అతలాకుతలం చేసి ఎంతోమందిని ఇబ్బంది పెట్టి మాస్టర్ ప్లాన్ రూపంలో దోచేశాడు, సర్వనాశనం చేశారు మాస్టర్ ప్లాన్ అడ్డం పెట్టుకుని. ఆ తర్వాత వచ్చి వీళ్ళు ఆ మాస్టర్ ప్లాన్లో కూడా ఏ ముడిసర్లోవా, మన యొక్క ఆర్లవాళ్ళ ముడిసర్లోవా అనేది వాటర్ క్యాచ్మెంట్ ఏరియా ఉందో లేకుందో, అది కన్జర్వేషన్ జోన్, అలాంటి కన్జర్వేషన్ జోన్ని కూడా రిక్రియేషన్ జోన్ కింద మార్చేసి దాన్ని కూడా దోచుకోవడానికి రెడీ అయ్యారు. ఆ తర్వాత మీకు ప్రభుత్వ భూములన్నీ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, ఎంఆర్ ఆఫీసులు కానీ, అలాగే మనకి రైతు బజార్లు కానివ్వండి, అలాగే ఏది దొరికితే అది ప్రభుత్వ స్కూల్స్ కానీ తాకట్టు పెట్టి ప్రభుత్వ భూములన్నీ సర్వనాశనం చేసేసారు. ఇప్పుడు వచ్చి మీరు మంచి విషయం తెచ్చారు, జీవో నంబర్ 596. ఈ జీవో నంబర్ 596 తెచ్చి ఏది పూరెస్ట్ ఆఫ్ ది పూర్ బాధిత పీడిత వర్గాలు ఉన్నాయో, బీసీలు ఎస్సీలు వాళ్ళు ఎవరున్నారో, వాళ్ళకి ఎస్ఎన్ ల్యాండ్స్ అప్పుడున్న ప్రభుత్వాలు వాళ్ళు సాగు చేసుకుని బతకడాని కోసం, వాళ్ళ జీవనోపాధి కోసం వచ్చే భూముల మీద ఇది కన్నుబడింది. ఇది గత సంవత్సరంన్నర నుంచి వీళ్ళు ఈ జీవో వచ్చే ముందుల నుంచి వీళ్ళంతా పైనుంచి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదేశాలు, ఆయన అధికారులు ఎవరు చుట్టుపక్కల ఉన్నారు వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుని విశాఖపట్నంలో మకాం వేసి ఎంతోమంది దగ్గర, ముఖ్యంగా విశాఖపట్నం రూరల్ మండలం కాడి నుంచి, భీమిలి నియోజకవర్గం కాడి నుంచి, విజయనగరం జిల్లా, భోగాపురం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలందరూ ఎక్కడెక్కడ ఎసైన్ భూములు ఉన్నాయో వాళ్ళందరి దగ్గర వెళ్ళటం, మీరు చెప్పినట్టు వాళ్ళని బెదిరించటం, లేకపోతే లాక్కుంటామంటాం, లేకపోతే జగనన్న కాలనీలు తీసుకుంటానంటాం, వాళ్ళని భయపెట్టి కారు చౌకులతో వాళ్ళతో అగ్రిమెంట్లు చేపించుకున్నారు. ఈ అగ్రిమెంట్లు చేసుకున్న విషయాలు మా దృష్టికి వచ్చి కూడా గడిచిన 6 నెలలు 8 నెలలు కూడా అనేక సార్లు మేము అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళటం జరిగింది. అలాగే ఈ యొక్క పత్రికా మాధ్యమాల ద్వారా మన ఛానల్స్లో కూడా ఎన్నోసార్లు మాట్లాడటం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న పని ఏంటంటే, ఈ 596 జీవో పెట్టుకొని ఈ యొక్క జవహర్ రెడ్డి గారు ఏది మనకి చీఫ్ సెక్రటరీగా ఉన్నారో, వారు తాలూకా మనుషులే ఇక్కడ తిరుగుతూ వాళ్ళు ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తూ దోచుకుంటున్నారన్నప్పుడు, సాక్షాత్ చీఫ్ సెక్రటరీ గారి మీద అభియోగం వచ్చినప్పుడు అతని మీద అతనన్న ముందల కెమెరా ముందలు వచ్చిన మాట్లాడాలి, లేదా
గవర్నర్ గారు స్పందించాలి, లేకపోతే ఇప్పుడు ఎలక్షన్స్ యొక్క కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కాబట్టి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు దయచేసి జవహర్ రెడ్డి గారిని ఆ సీట్లోంచి పక్క తీయాలి, లేకపోతే ఇంత పెద్ద స్కామ్ వందల ఎకరాలు వేల కోట్ల మీద ఈ స్కామ్ జరిగేటప్పుడు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగదు. ముఖ్యంగా రేపు ఎలక్షన్స్ యొక్క కౌంటింగ్ ఉంది, ఆ కౌంటింగ్ విషయాలు మీద దృష్టి పెట్టాల్సిన జవహర్ రెడ్డి గారు ఆ విషయం మీద దృష్టి పెట్టకుండా ఈ రకంగా జరుగుతున్న విషయాల మీద దృష్టి పెట్టడం అనేది చాలా శోచనీయం. విశాఖపట్నం గాని విజయనగరం గాని ఇప్పుడు నజీర్ గారు చెప్పిన దాన్ని బట్టి అంటే జవహర్ రెడ్డి గారు కౌంటింగ్ కేంద్రాలు ఎలా ఉండాలి, కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరగాలి, అలజడులు ఏమైనా జరుగుతాయా, అల్లర్లు ఏమైనా జరుగుతాయా అని సమీక్షించాల్సిన జవహర్ రెడ్డి గారు 4 రోజుల క్రితం కూడా ఈ ల్యాండ్స్ విషయంలో సమీక్షించడానికి వెళ్ళారు. అసలు 596 GO ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్ టు ద రెవెన్యూ ఆఫీసర్స్ ఆన్ గ్రాంట్ ఆఫ్ ఫ్రీ హోల్డ్ రైట్స్ టు అసైన్డ్ ల్యాండ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్ట్ 35 of 2023 అదర్ ఇంపార్టెంట్ రెవెన్యూ మ్యాటర్స్ అని ఇచ్చారు. ఇది కేవలం అంటే 20 సంవత్సరాల పాటు ఎవరికైతే అసైన్మెంట్ చేశారో వాళ్ళు ఫ్రీ హోల్డ్ అయిపోతారు. అంటే 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎవరికైనా అమ్ముకోవచ్చు. మరి వాళ్ళు ల్యాండ్లెస్ పూర్ అయిపోతారు కదా. అసైన్మెంట్ ల్యాండ్స్ ఇచ్చిందే ఒక గొప్ప ఉద్దేశంతో గొప్ప గొప్ప నాయకులు అందరూ కూర్చొని మాట్లాడుకొని వీళ్ళకి భూమి లేదు, భూమి లేకపోతే విలువ ఉండదు అని చెప్పి భూమి ఇచ్చారు. ఇప్పుడు 20 సంవత్సరాలు కాగానే బెదిరించో అదించో ల్యాండ్లెస్ పూర్ అయిపోతారు. మరి ఎవరిని ఎవరు ఉద్ధరించినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని లక్షాధికారులు చేసినట్టు, భారతి గారు ఎవరిని లక్షాధికారులు చేసినట్టు, ఈ సునీల్ రెడ్డి ఎవరో, ఈ భారతి రెడ్డి ఎవరో, ఈ జవహర్ రెడ్డి ఎవరో, సీఎం ఆఫీసులో పనిచేస్తుంది ఎవరు, వీళ్ళంతా అసలు ఏంది ముఠాలంతా వీళ్ళు? ముందుగా ప్యానెల్లో నజీర్ గారు అలాగే TV5 వీక్షకులందరూ కూడా నమస్కారం. సాంస్కర్ గారు, మీరు ముందు ధర్మాన ప్రసాదరావు గారి పాత బయట ఒకటి ప్రదర్శించారు కదా, వాస్తవంగా 2 నెలల క్రితమే ఈ ధర్మాన ప్రసాదరావు గారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి. ఇదే ధర్మాన ప్రసాదరావు గారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా రెవెన్యూ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన ఆ రోజుల్లో రెవెన్యూ మంత్రిగా పనిచేస్తున్న సందర్భంగా ఇదే విశాఖపట్నంలో ఎక్స్ ఆర్మీకి సంబంధించిన రిటైర్డ్ అయిన పీపుల్కి వాళ్ళకి ఇచ్చే 5 ఎకరాల భూములు ఏవైతే ఉంటాయో వాటిని ఒక సర్టెన్ పీరియడ్ వరకు లాకింగ్ పీరియడ్ ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళకి ఎన్ఓసీ రావాలి. కానీ ఈయన ఆ రోజు తన అధికారాన్ని దుర్వినియోగం చేసి కలెక్టరేట్ ద్వారా వాళ్ళకి తప్పుడు మార్గంలో ఎన్ఓసీలు ఇప్పించి ఆ భూముల్ని స్వయంగా తన కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 67 ఎకరాలు ఇవాళ దాని ఖరీదు 1300 కోట్ల రూపాయలు, ఎకరం 20 కోట్ల రూపాయలు అక్కడ ఖరీదు. ఈ అంశాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఆ రోజున తెలుగుదేశం నాయకులు భూములు కొట్టేస్తున్నారని చెప్పిన వైసీపీ ఆరోపణ చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఒక సిట్ కాన్స్టిట్యూట్ చేస్తే ఆ సిట్టు అసలు సిసలు దోపిడీ దొంగల వీళ్ళు ఇట్లా 67 ఎకరాలు ఈయన కొట్టేశాడు, అక్రమ మార్గాల్లో కొట్టేశాడని చెప్పిన ఆ ప్రొసీడింగ్స్ మొత్తాన్ని ఎంక్వైరీలో రిపోర్ట్లో మెన్షన్ చేస్తూ ఈయన మీద చర్యలకు ఆదేశించింది. చర్యలకు రిపోర్ట్ చేశారు ధర్మాన ప్రసాదరావు గారి మీద యాక్షన్స్ తీసుకోమని. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఆ ఫైల్ వచ్చింది ప్రభుత్వం మారిన తర్వాత. ఆ ఫైల్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కనీస మాత్రపు వివరణ కూడా అడగల ధర్మాన ప్రసాదరావు గారిని, ఏంటి మీ మీద ఈ విధంగా తప్పుడు మార్గాల్లో మీరు 67 ఎకరాలు కొట్టేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయని చెప్పని. ఎందుకు అనంటే వీళ్ళందరూ కలిపి కలిసికట్టుగా 100,000 ఎకరాలు దోచుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు కాబట్టి ఇదే ధర్మాన ప్రసాదరావు గారి చొరవతోటే 596 GO రావడం జరిగింది. రెవెన్యూ మంత్రికి ఆయన తీసుకొచ్చిన జీవోనే ఇది. ఇక్కడ ఒక అంశం చాలా కీలకంగా మాట్లాడుకోవాలి మనం. 596 GO వస్తున్న సందర్భంగా ముందుగానే ఆ జీవో పూర్వాపరాలన్నీ ఎవరికి తెలుసు? ప్రభుత్వంలోని పెద్దలకు తెలుసు. రేపు ఆ జీవో వచ్చిన తర్వాత అప్పుడు ఆ ఎస్ఐనీస్ మొత్తానికి వాళ్ళకి ఏం హక్కు దక్కబోతుంది అనేది తెలిసిపోతే వాళ్ళ భూములు వీళ్ళకి ఎందుకు ఇస్తారు? వాళ్ళకి ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్ వాళ్ళకే దక్కితే వీళ్ళకి భూములు ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకేముంది? ముందుగానే వెళ్ళి వాళ్ళందరికీ బయానాలు ఇచ్చి అగ్రిమెంట్లు రాయించుకొని అసలు సిసలు ఇన్సైడర్ ట్రేడింగ్ ఇది. ఇదే ప్రభుత్వం వాహిని వారి పెద్ద మనుషుల్లాగా అమరావతిలో ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ గారు కొనుక్కున్న భూములు, ఫార్మర్ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ గారు కొనుక్కున్న భూములు, ఎమ్మెల్యే పయ్యాలు కేశవ్ గారు కొనుక్కున్న భూములు, దూలిపల్లి నరేంద్ర గారు కొనుక్కున్న భూముల్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పిన ఆరోపణలు చేస్తా కోర్టుల్లో కేసులు వేశారు. అసలు సిసలు ఇన్సైడర్ ట్రేడింగ్ ఇది. జీవో తీసుకురాబోతా ఆ తీసుకొస్తున్న జీవో ప్రాతిపదికగా 1000 ఎకరాల భూములు కొట్టేయడం కోసం ఈ గద్దలన్నీ వాలి అసలు సిసల ఎస్ఐనీల దగ్గర నుంచి ముందుగానే భూములు అగ్రిమెంట్లు చేసుకొని ఆ తర్వాత జీవో తీసుకొచ్చి
ఆ జీవో బేస్ చేసుకొని వాళ్ళకందరికీ ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చి ఇవాళ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అసలు మొట్టమొదటిగా వీళ్ళతోటి ఆ ఒప్పందాలు ఎప్పుడు జరిగినాయి ఒకసారి కూపి తీస్తే మనకి గతంలోనే ఈనాడు ఆర్ జ్యోతి ఒక బ్యాన్ రైటర్ రావడం జరిగింది. అమరావతి ప్రాంతానికి సంబంధించిన కీలక మంత్రి తనయుడు విశాఖపట్నంలో అసైన్మెంట్ ల్యాండ్ భూములన్నీ 100 ఎకరాలు కొంటున్నాడు అని చెప్పని ఏమైపోయింది? దాని మీద ఎంక్వైరీ ఎందుకు రాలా? 100 ఎకరాలు జీవో రావడానికి ముందుగానే సరే. ఇప్పుడు ధర్మాన ప్రసాద్ రావు చెప్పినట్టుగా కడప రెడ్లట వచ్చేసారంట, మా భూములన్నీ కొట్టేస్తారట, రానివ్వు అని చెప్పిన మనిషి మీరు చెప్పినట్టుగా 67 ఎకరాలు ఎలా కొట్టేశాడో వీళ్ళకి చెప్పాడు కాబట్టి వీళ్ళు కూడా తెగబడ్డారు. అంటే ముఖ్యంగా సిఎస్ జవహర్ రెడ్డి గారు యాక్చువల్గా ఆయన ప్రాపర్టీస్ అన్నీ కాపాడాలి, హక్కుల్ని కాపాడాలి. ఇవన్నీ చేయకపోగా వారి కొడుకు తరఫున వాళ్లే కొన్నారని మూర్తి యాదవ్ గారు వాళ్ళు బయటపెట్టారు. అవును, మీలాంటి విశ్లేషకులు చాలా విషయాలు చెప్తా ఉన్నారు. అవును, అంటే విజయసాయిరెడ్డి గారు ఇన్ఛార్జిగా ఇచ్చింది అందుకేనా, సుబ్బారెడ్డి గారు ఇన్ఛార్జ్ అయింది దానికైనా, జవహర్ రెడ్డి గారు సిఎస్ అయింది దానికైనా, ఇంకా ఎంతమంది వీళ్ళంత ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది ఐఏఎస్ అధికారులు ఉండగా ఏరి కోరి చీఫ్ సెక్రటరీ అండ్ డీజీపీ ఇరువురిని తన సొంత జిల్లా తన సామాజిక వర్గీయులను ఎంపిక చేసుకున్నదే ఆయనకి కుడి ఎడమల్లాగా నిలబడి ఆయన ప్రభుత్వం తీసుకునే ప్రతి తప్పుడు నిర్ణయానికి వంతబాటం కోసమే. కాబట్టి ఇవాళ గురుభక్తిగా జవహర్ రెడ్డి గారు ప్రభుత్వంలో జరుగుతున్న చాలా ఉల్లంఘనను కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉడతాభక్తిగా ఒక 800 ఎకరాలే కదా పాపం పేద పిల్లాడు జవహర్ రెడ్డి గారి కొడుకు, పేదలకు సంబంధించిన ఒక 800 ఎకరాలే కదా, ఎందుకంటే వాములు మేసే సాములారికి పచ్చగడ్డి మహాప్రసాదం అని చెప్పని 1000 ఎకరాలు లూటీ చేసే వాళ్ళకి ఇవాళ 800 ఎకరాలు ఎంత మాత్రం? ఎందుకంటే ఈ వీళ్ళు ఒక ప్లాన్డ్గా విశాఖపట్నం మీద ఇందాక నజీర్ గారు ఇంకొక అంశం మర్చిపోయారు, ఇదే విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో సంచయిత అని చెప్పని ఒక ఆమెను తీసుకొచ్చి ఆమె ద్వారా మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్న 28,000 ఎకరాలు కొట్టేయడానికి ప్రయత్నం చేశారు. 28,000 ఎకరాలు ఆ మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్న భూముల మొత్తాన్ని కూడా కొట్టేయడానికి చేసిన ప్రయత్నం, సింహాచలం భూముల్లో అక్రమాలు చేయడానికి చేసిన ప్రయత్నం, అక్కడ దస్పల్లా భూముల్ని వీళ్ళు స్వాధీనం చేసుకున్న తీరు, ఇదే అక్రమాలు అకృత్యాలు జరుగుతున్నాయి. కాబట్టి గతంలో విన్నాం అక్కడ స్థానిక ఎంపీ ఎంవీ సత్యనారాయణ గారు నేను ఇక భవిష్యత్తులో విశాఖపట్నంలో వ్యాపారం చేయను, నేను ఇక్కడ ఉండను, నేను ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోతానని చెప్పని చెప్పిన తీరు కూడా విన్నాం. అంటే ఎంతటి స్థాయిలో ఈ గద్దలు అక్కడ వాలిపోయినాయి, పేదల్ని ఏ విధంగా దోచుకు తిన్నారనేది ఇవాళ జవహర్ రెడ్డి గారి ఉదంతం ఒకటే కాదు, ఖచ్చితంగా ఈ 596 జీవో రావడానికి ముందు జరిగిన భాగవతం మొత్తం విచారం జరగాలి. రాష్ట్ర వ్యాప్తంగా 1,000,000 ఎకరాలు ఇన్ఫ్యాక్ట్ ఇంకా 800,000 ఎకరాలకి ఈ అధికార పార్టీ నాయకులు ఒప్పందాలు చేసుకున్నారు. ఈ 596 జీవో వచ్చిన తర్వాత 1,000,000 ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్లు ఇష్యూ అయినాయి, ఆ ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్ ప్రాతిపదికగా ఎంతమంది భూములు ఇవాళ రిజిస్ట్రేషన్ జరిగినాయి ప్రజలారా? దాదాపు ఇందులో జీవోలోనే ఇచ్చారు 596 జీవో డేటెడ్ 19/12/2023. ఏమని ఇచ్చారంటే 112,000 ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేశారు. అంటే ఆ 112,000 ఎకరాల్ని కొట్టేయడానికి ప్లాన్ చేశారు. దాంట్లో సెకండ్ పేరాలో ఏం చెప్పారు, 200,000 ఎకరాలు ఆల్రెడీ 22A నుంచి తీసేశాం ఈ మధ్య అని చెప్పారు. అంటే 312,000 ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేశారు, కొట్టేయడానికి అనుకూలంగా మార్చారు. ఇంత ఘోరమా? అసలు నేను అడిగితే ప్రపంచంలో ఇంత పెద్ద స్కామ్ జరగలేదు, ఇంకెక్కడ జరగలేదండి. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద వరల్డ్. కీలైన్ హోమ్ అప్లయన్సెస్ మరియు ఎస్పిరియాలిటీ వెల్త్ క్రియేటర్ సమర్పించు టాప్ స్టోరీకి తిరిగి స్వాగతం. విశాఖపట్నంలో ఎంత తువ్వినా వైసీపీ చేసిన పని అర్థం కావటం లేదు. చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉండి ఇవాళ జవహర్ రెడ్డి గారు నడిపిన తతంగం అంతా కూడా వారి కొడుకు పేరిట దాదాపు 800 ఎకరాలు కొట్టేయడానికి స్కెచ్ చేశారు, దానికి అనుగుణంగా చాలామందిని బెదిరించారు అని తెలియొచ్చింది. సమాచారం కూడా రేపు ప్రభుత్వం మారిన తర్వాత ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలి. మరి భారతి గారికి బినామీగా ఉండే సునీల్ రెడ్డి కానివ్వండి, సీఎంఓలో పనిచేసే ఆఫీసర్లు కానివ్వండి, లేదా ధర్మాన ప్రసాదరావు చెప్పినట్టుగా మరి ఏ కడప రెడ్లు వచ్చారో, ఏ కడప రెడ్లు రౌడీలుగా మారారో, ఏ కడప రెడ్లు వచ్చి భూములు కొట్టేశారో, చవగ్గా కొట్టేశారో, బెదిరించి కొట్టేశారో, ప్రలోభ పెట్టారో, ఏ నెల్లూరు విజయసాయిరెడ్డి గారు భూదాహం కోసం విశాఖపట్నం వచ్చారో, దస్పల్లా భూములు కొట్టేశారో, మళ్ళా అంతేకాకుండా ఈ ఆర్మీకి ఇచ్చిన ల్యాండ్స్ ఎక్స్ సర్వీస్మెన్ కింద రిటైర్ అయిన తర్వాత 5 ఎకరాలు ఇస్తారు, దాన్ని కొట్టేయడానికి కూడా ప్లాన్ చేశారంటే మరి నేను జీవోలో చూపించినచ్చు 320,000 ఎకరాలు. నిజంగా విశాఖపట్నం ప్రజలారా ఆలోచించండి, భూమిపుత్రులారా మీ భూమిని కాపాడుకోండి,
జవహర్ రెడ్డి గారు ఇంకొక 10 రోజులు ఆ తర్వాత ఏమవుతుందో తెలియదు. ఎవరి భూములు వాళ్ళకొచ్చే అవకాశం ఉంది. అయినా జవహర్ రెడ్డి గారు ఒక మంచి ఆఫీసర్గా పేరొందిన జవహర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎప్పుడైతే చీఫ్ సెక్రటరీ అయ్యారో ఇక భూముల మీద పడ్డారు. ఆ సహవాసం అటువంటిది, ఆ పార్టీ అటువంటిది, ఆ ముఖ్యమంత్రి కూడా అంతే. అంటే మద్యం దోచుకోవడం చూశాం, ఇసుక దోచుకోవడం చూశాం, ఎర్రచందనం దోచుకోవడం చూశాం, లక్ష లక్షల కోట్లు దోచుకోవడం చూశాం. ఇదే జవహర్ రెడ్డి గారు. ఇలా ఎందుకు చేశారు, ఎవరి కోసం చేశారు, ఇంత అవసరమా మీకు? ధర్మాన అందరూ బయటపడాల్సింది. ఇప్పుడు అందరూ జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పాల్సిందే, చర్యలు కూడా తీసుకోవాల్సిందే. ఇంతెందుకు నజీర్ గారు, మీ ఎంపీని ఒక ల్యాండ్ వ్యవహారంలో వైసీపీ పార్టీ తరఫున గెలిచిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ విశాఖపట్నంని వాళ్ళ భార్యా బిడ్డలతో సహా కిడ్నాప్ చేసి సంతకాలు పెట్టించుకొని ల్యాండ్ సెటిల్మెంట్ అయిన తర్వాతనే వారిని వదిలిపెట్టారు. అంటే వైసీపీ క్యాడర్, వైసీపీ నాయకులు తన సొంత ఎంపీని కిడ్నాప్ చేసి సబ్ రిజిస్ట్రార్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసినాకనే వారిని వదిలిపెట్టిన మాట వాస్తవం. వారికి నేను విశాఖపట్నంలో ఎటువంటి వ్యాపారం చెయ్యను అని మొహం మీదే కొట్టి చెప్పారంటే అక్కడ దారుణమైన పరిస్థితులు, దోచుకోవడాలు. ఏదో ఎంఆర్ఓ తప్పు చేశాడంటే ఓకే, ఆర్డీఓ తప్పు చేశాడంటే ఓకే, సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ. నజీర్ గారు, సాంశిరా గారు, సార్ సాంశిరా గారు, అన్నా మీరు చెప్పింది వాస్తవం. సాక్షాత్ విశాఖపట్నంలో విశాఖపట్నం ఎంపీకే రక్షణ లేకుండా పోయింది. ఆయన కుటుంబ సభ్యులకి, ఆయన భార్యకి, ఆయన కుమారుడిని చిత్రహింసలు పెట్టి ఏం చేశారో, ఇంకేం చేశారో అనేది లోకంలో అందరికీ తెలుసు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చిందని స్పందించిన విధానం కూడా అందరం చూశాం. ఇలా ఆయన కుటుంబానికి రక్షణ విశాఖపట్నంలో లేదని మాకు తెలిసి వాళ్ళ కుటుంబాన్ని హైదరాబాద్లో ఉంచాడండి ఆయన. వాళ్ళ భార్య అలాగే వాళ్ళ అబ్బాయిని, కుటుంబ సభ్యుల్ని హైదరాబాద్లో ఉంచడమే మేలని పక్క రాష్ట్రంలో ఒక ఎంపీ వాళ్ళ కుటుంబాన్ని ఉంచుతున్నాడంటే ఇంకా విశాఖపట్నం ఉత్తరాంధ్ర పరిస్థితి ఏంటో అని మీరే ఆలోచించాలి. విశాఖపట్నం ప్రజలు బిక్కు బిక్కు మీద ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతుకుతున్నారండి. ఇలా వాళ్ళు మొన్న జరిగిన ఎలక్షన్ ఎప్పుడు వచ్చిద్దా, డేట్ ఎప్పుడు వచ్చిద్దా, మే 13 ఎప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూశారు. ఒక్కొక్కడికి చంప చెళ్ళం అన్నట్టు కొట్టారు. రేపు జూన్ 4 మీరే చూస్తారు విశాఖపట్నంలో ఉన్న 7 నియోజకవర్గాలు, ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలు ఎంపీతో సహా టీడీపీ, జనసేన, బీజేపీ గెలబోతుంది. ముఖ్యంగా ఎవరెవరు ఈ భూములు భయపెట్టి లాక్కున్నారో వాళ్ళందరికీ మీ TV5 ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరేం భయపడక్కర్లా. ఎవరొచ్చి మీకు ఇబ్బంది పెట్టినా మా కార్యాలయాలు ఉన్నాయి, మా నాయకులు ఉన్నారు, మేమున్నాం, మీరు మా దగ్గరికి రండి. అలాగే ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నా, దయచేసి ఈ యొక్క దొంగ ప్రభుత్వం, దొంగ నాయకుల యొక్క ప్రెషర్ వల్ల మీరు పిచ్చి పనులు చేయవద్దండి. మీరు ప్రజా రక్షకులా ఉండి ప్రజా భక్షకులు అవ్వద్దండి. మీరు ప్రజల్ని కాపాడండి. అలాగే ప్రజా సంక్షేమం చూడాల్సిన వాళ్ళు మీరు. ప్రజల జీవితాలు అతలాకుతలం చేయవద్దని కోరుకుంటున్నాం. అలాగే పైనున్న జవహర్ రెడ్డి గారు, అలాగే ధనుంజయ రెడ్డి గారు కానీ వీళ్ళు ఏ జియోలు వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో వచ్చినాయో రేపు ప్రభుత్వం రాగానే ఈ జియోలన్నీ క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయడంతో పాటు దీని మీద పూర్తిగా సమీక్ష చేయాలి, ఎంక్వైరీ చేయాలి. దీని మీద సిట్టింగ్ జడ్జ్తో ఈ యొక్క కమిషన్ ఒకటి వేసి గడిచిన 1 సంవత్సరం కింద నుంచి ఈ యొక్క జియో నంబర్ 596 కింద ఎన్ని డీనోటిఫైడ్ చేశారు, ఎన్ని 22A నుంచి డిలీట్ చేశారు, ఇది ఎవరెవరు దీనికి ఓనర్స్ అయ్యారు, ఎవరితో అగ్రిమెంట్ చేసుకున్నారు, ఎంత డబ్బులు ఇచ్చారు, ఎంత కాలం క్రితం వీళ్ళు కాగితాలు రాసుకున్నారు, ఎంత డబ్బులు వైట్ ఇచ్చారు, ఎంత డబ్బులు బ్లాక్ ఇచ్చారు, ఎవరి ద్వారా ఇచ్చారు అన్ని దీని మీద పూర్తి వివరాలు తీసి దొంగలందరినీ బయటికి లాగాలండి. ఎందుకంటే దొరకలేనంతసేపు అందరు దొరలే. మాకు సంబంధం లేదు, మాకు ఎవరో తెలియదు, వాళ్ళెవరో మాకు సంబంధం లేదు అంటున్నారు. ఎంక్వైరీలు చేస్తే కింద స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరో పట్టుకుంటే వాళ్లే చెప్తారు వాళ్ళ పైన ఎవరున్నారు అనేది. అందుకే ఒకటే చెప్తున్నాం సార్, ఇవాళ విశాఖపట్నం కానీ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఉత్తరాంధ్ర వాళ్ళకు కానీ ఏదేది అన్యాయం చేశారో
వాళ్ళందరికీ పూర్తి కామెడీ జీవో ఉందండి. ప్లీజ్, మనం మూర్తి గారు ఏదైతే ప్రకటన చేశారో, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీలు స్పందిస్తున్నారో, వాస్తవాలను బయటపెడుతున్నారో టీవీ ఫైవ్ ద్వారా. ఇవాళ సిఎస్ జవహర్ రెడ్డి గారు స్పందించారు, నేను అసైన్మెంట్ ల్యాండ్స్ ఎక్కడ కొనలేదు, పీతల మూర్తి ఆరోపణలపై స్పందించి విశాఖ పరిసరాల్లో నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎటువంటి అసైన్మెంట్ ల్యాండ్స్ కొనలేదు, కొనుగోలు చేయలేదు. ఎస్, నేను విశాఖపట్నానికి ఒక మ్యారేజ్ నిమిత్తం వచ్చాను, ఆ తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ని కూడా పరిశీలించాను, 5 సంవత్సరాల నుంచి నా కుమారుడు విశాఖపట్నమే రాలేదని చెప్పారు. అవసరమా ఇది? ఎనీవేర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కదా, ఎనీవేర్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కదా. అసైన్మెంట్ ల్యాండ్స్ కొట్టేయలేదు అంటున్నారు తప్ప కొనలేదు అని అంటున్నా, కొట్టేయలేదు అంటున్నారు. మేము కూడా 596 జీవో రాకముందే ల్యాండ్స్ అన్నీ కొనేసి తర్వాత జీవో తెచ్చారని నేను అంటున్నాం. దానికి కూడా ఆన్సర్ చెప్పాలి, ఎంక్వైరీ కూడా చేయాలి. మీడియా ముందు క్షమాపణ చెప్పని కూడా మూర్తి గారు అంటున్నారు. మూర్తి గారు కానీ, నజీర్ గారు కానీ, అపసాన్ రాజేష్ గారు కానీ, విశ్లేషకులు కానీ, మాకొచ్చిన సమాచారం పూర్తి స్థాయిలో విశ్లేషించుకున్నాకే మేము ప్రసారం చేస్తున్నాం. ఎస్, ఇప్పుడు చెప్పండి నజీర్ గారు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు మీడియా ముందుకు వచ్చి, లేకపోతే వాళ్ళు ఒక పత్రికా ప్రకటన ఏదో విడుదల చేశారని తమరే చెప్తున్నారు, నాకు సంబంధం లేదు ఇలాంటి దాంట్లో, అలాగే మా అబ్బాయికి సంబంధం లేదని. ఓకే, మంచిదే, మీరు స్పందించడం బాగానే ఉంది, కానీ మీరు ఎంక్వైరీ చేయాలిగా. ఇప్పుడు ఎక్కడ అభియోగాలు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ ఈ ఇబ్బందులు వచ్చినాయో మీరు యొక్క మీ కలెక్టర్లకు కానీ, లేకపోతే మీ రెవెన్యూ అధికారులకు కానీ, ఎక్కడెక్కడ ఈ ఇబ్బందులు పెట్టేసి ప్రజల్ని దోచుకున్నారో వాటి మీద వాస్తవాలు తెలుసుకోమని చెప్పండి. లేదా ఈ ఎలక్షన్ కోడ్లో మోడల్ ఆఫ్ కాండిడేట్ ఉన్న టైంలో ఈ రిజిస్ట్రేషన్లు, ఈ హడావుడిలు ఎందుకు చేస్తున్నారు? 4 రోజులు ఆపమని చెప్పండి, మీ చిత్తశుద్ధి చాటుకోండి. రేపు కౌంటింగ్ అయిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాస్తవాలు, దాంట్లో ఏమైనా మంచి ఉంటే మంచి జరిగింది, చెడు ఉంటే చెడు చేసిన వాళ్ళందరికీ శిక్ష తప్పదండి. ఈ అన్న సాంసర్ గారు, ఇక్కడ తప్పనిసరిగా ఈ ప్రభుత్వం వైఖరి ఒకటి మనం స్పష్టం చర్చించి తీరాలి. ఇదే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ సందర్భంగా అక్కడ అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్స్ ఉన్నారు. వాస్తవంగా ప్రభుత్వానికి అసైన్మెంట్ ల్యాండ్లు ఎక్విజిషన్ కింద తీసుకునే అధికారం ఉంది ప్రభుత్వ అవసరం రీత్యా. అయినా సరే వాళ్ళ పొట్ట మీద కొట్టకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి స్పెషల్ ఎగ్జెంప్షన్ ఇస్తూ వాళ్ళని అమ్ముకునే వెసులుబాటు కల్పించారు వాళ్ళకి. అది అసైన్మెంట్ ల్యాండ్ యాక్ట్ వైలేషన్ అని చెప్పని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి మీద కేసులు నమోదు చేశారు. అంటే అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లకి అమ్ముకునే వెసులుబాటు గత ప్రభుత్వం కల్పిస్తే అక్కడ ఉన్న మిగిలిన పట్టాభూములతో పాటు సమానంగా వాళ్ళకి కూడా ఆ రాజధాని అభివృద్ధి ఫలాలు దక్కాలి అని చెప్పని గత ప్రభుత్వం ఆలోచించి ఒక నిర్ణయం చేస్తే దానికి ముఖ్యమంత్రి గారి మీద, మున్సిపల్ శాఖ మంత్రి గారి మీద కేసులు నమోదు చేశారు. నమోదు చేయడమే కాకుండా ఆ అసైన్మెంట్ ల్యాండ్ని పూలింగ్లో ఉన్న వాళ్ళందరికీ రద్దు చేసి వాళ్ళకి గత 4 సంవత్సరాలుగా వార్షిక కౌలు కూడా ఇవ్వట్లా. ఇవాళ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసైన్మెంట్ ల్యాండ్ మొత్తం కూడా ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్లు వాళ్ళు అమ్ముకునే వెసులుబాటు ఎట్లా కల్పించారు? అమరావతి ప్రాంతంలో రైతులు మాత్రం వాళ్ళు అమ్ముకోవడానికి వీల్లేదా? వాళ్ళకి గత ప్రభుత్వం ఆ వెసులుబాటు కల్పిస్తే దాని మీద ఆ ముఖ్యమంత్రి మీద, మంత్రి మీద కేసులు నమోదు చేస్తారా? మరి ఇప్పుడు ఈ 232,000 ఎకరాలకు సంబంధించి ఎవరెవరి మీద కేసులు నమోదు చేయాలి? ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ మినిస్టరు అందరూ కలగలిసి తీసుకున్న నిర్ణయమే కదా ఇది. మరి 200,000 ఎకరాలకు సంబంధించి ఇవాళ అమ్ముకునే హక్కు వెసులుబాటు కల్పించడానికి మీరు మాత్రం పెట్టుపుట్టారా? అంటే మీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఖచ్చితంగా దీని మీద ఒక లోతైన విచారణ జరగాలి. ఈ జీవోకి ముందుగా ఎవరెవరితోటి ఒప్పందాలు జరిగినాయి, ఈ జీవో విడుదలైన దగ్గర నుంచి ఇప్పటికీ ఈ ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్ల ప్రాతిపదికగా 1,000 ఎకరాల భూములు చేతులు మారినాయి, ఎవరెవరికి మారిని, ఎవరెవరు యజమానులుగా కొత్తగా రూపాంతరం చెందారు, ఇది ఖచ్చితమైన విచారణ జరిగి తీరాల్సిందే. సమగ్రమైన విచారం జరగాలి. జవహర్ రెడ్డి గారు ఇప్పుడు స్పందించారు కదా, ఎస్, మీకు మీ నిజాయితీని నిరూపించుకోవాలనే ఆలోచన ఉంటే మొట్టమొదటగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకొని ఒక జుడిషియల్ విచారణకి మీరు ఆదేశించండి. ముఖ్యమంత్రి గారు అనుమతి అవసరంలా? ఇవాళ చీఫ్ సెక్రటరీగా కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ అనుమతితోటి మీరే నిర్ణయం తీసుకోవచ్చు.
మొట్టమొదటిగా మీ మీదే ఒక ఆరోపణ వచ్చింది కాబట్టి, మీ కుటుంబం మీద ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి, మీ ప్రభుత్వం మీద ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి, మీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ప్రాతిపదికగా ఇవాళ వేలాది ఎకరాలు దళితులు బలహీన వర్గాలకు సంబంధించిన భూములు చేతులు మారినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి, స్పష్టమైన స్పెసిఫిక్ ఎవిడెన్సెస్ తోటి మీకు రాజకీయ పక్షాలు మీకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్నాయి కాబట్టి, మీరేదో ఒక పేపర్ క్లిప్పింగ్ ఇచ్చాను, పేపర్ ప్రెస్ నోట్ పంపించానంటే సరిపోదు. మీ నిజాయితీ నిరూపించుకోవాలి అంటే ఇప్పటి వరకు ఏ ఒక్క ఆరోపణకు సంబంధించి మీరు మీ నిజాయితీ నిరూపించుకోవడానికి ముందుకు రాలా. మీరు కన్ఫర్డ్ ఐఏఎస్కి సంబంధించి మీకు సంబంధించిన వ్యక్తుల పేర్లు పంపించిన ఇష్యూలో కానీ, లేదు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలని ఉల్లంఘించి మీరు పెన్షన్ పంపిణీ సందర్భంగా కొంతమంది వ్యక్తుల ప్రాణాలు కోల్పోవడానికి కారకులయ్యారనే విషయంలో కానీ ఏ ఒక్క అంశంలో కూడా ఇప్పటి దాకా మీరు స్పందించలా. కనీసం ఈ అంశంలో అయినా సరే, ఎందుకంటే ఇది డైరెక్ట్గా మరక మీ కుటుంబానికి అంటుకుంటుంది, మీ కొడుక్కి మీ వ్యక్తిత్వానికి సంబంధించిన అంశం, ఇది మీ క్యారెక్టర్ ప్రశ్నార్థకంగా మారుతుంది కాబట్టి రేపొద్దున జుడిషియల్ ఎంక్వైరీకి డిమాండ్ చేయండి. నిజంగా మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. జుడిషియల్ ఎంక్వైరీ కనుక మీరు అనుమతి ఇస్తే ఎలక్షన్ కమిషన్ నుంచి మీ చిత్తశుద్ధిని పరిగణలోకి తీసుకుంటాం, లేదు అని అంటే ఖచ్చితంగా శంకించి తీరాల్సిన అవసరం ఉంటుంది. రైట్, మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎస్, జవహర్ రెడ్డి గారు స్పందించారు. మరి జవహర్ రెడ్డి గారు ఎవరైనా ఇలాగే స్పందిస్తారు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వేల కోట్లు కొట్టేసి అన్ని పరిశ్రమలు పెట్టి ఏమైనా కోర్టుకి ఏమైనా తప్పైందని చెప్పారా? ఏమనంటే ప్రతి ఒక్కరు ఇదొకటి నేర్చుకున్నారు, క్రిమినల్ చర్యలు చేపడతాం. ఓకే, తప్పేం కాదు. మీ మీద ఆరోపణలో మీరు రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఎందుకంటే మీరంతా పబ్లిక్ సర్వెంట్స్, క్లాస్ 1 పబ్లిక్ సర్వెంట్స్. ప్రజలు తప్పు చేస్తే మరి మీరు కదా యాక్షన్ తీసుకుంటుంది. మరి మీరు తప్పు చేస్తే ఎవరు యాక్షన్ తీసుకోవాలి? వచ్చిన బ్రేక్ తర్వాత ఇదే అంశంపై బ్యాక్. నజీర్ గారు, ఏమిటి అక్కడ పరిస్థితి? వైజాగ్ ప్రజలేమనుకుంటున్నారు? TV5 వరుస ప్రసారాలు, మూర్తి యాదవ్ ఏమైతే ఆరోపణలు చేశారో వారి దగ్గర సమాచారం కూడా ఉందన్నారు. అవసరమైతే అథెంటిసిటీ పేపర్లు కూడా బయట పెడతామని TV5తో చెప్పారు. అక్కడ ప్రజలేమనుకుంటున్నారు? అలజడి ఎలా ఉంది? వాస్తవంగా ఇక్కడ విశాఖపట్నంలో కేవలం ఈ యొక్క సమస్య మీదే కాదండి, ఈ యొక్క ప్రభుత్వం చేసే చేష్టల మీద ప్రజలు విసిగెత్తిపోయి ఉన్నారండి. ముఖ్యంగా ఈ యొక్క సమస్య ఏముందో, ఇది గడిచిన సంవత్సరంన్నర నుంచి వైసీపీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, వైసీపీకి సంబంధించిన సానుభూతి పౌరులు కానివ్వండి, విశాఖపట్నంలో మకామేసి సంవత్సరంన్నరగా ఈ యొక్క అసైన్ భూముల మీద వాళ్ళు ఏ విధంగా దోచుకోవాలి, ఏ విధంగా వాటిని హస్తగతం చేసుకోవాలి దాని మీద ఉండటం మాత్రం విశాఖపట్నం ప్రజల్లో చాలా మంది దగ్గర చర్చకొచ్చిన మాట, ఇది వాస్తవం. ఇప్పుడు జవహర్ రెడ్డి గారు వారు స్పందించారు, మంచిదే. అలాగే జవహర్ రెడ్డి గారు ఇంతకుముందు మేము చెప్పినట్టు అభియోగాలు వచ్చినాయి కాబట్టి, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కాబట్టి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి తెలియపరిచి దీని మీద ఒక ఎంక్వైరీ చేసే విధంగా తన చిత్తశుద్ధి చాటుకోమనండి. అందుట్లో ఏంటంటే మన యొక్క ఎవరెవరు ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారో వాళ్ళ మీద నమ్మకం లేని పరిస్థితి ప్రజలకు ఉంది కాబట్టి ప్రజాసేవకులు మనం, జవహర్ రెడ్డి గారు కానీ కింద దఫేదారు కానీ లేకపోతే ఇంకో ప్రభుత్వ ఉద్యోగస్తు కానీ ప్రజాసేవకులు, ప్రజల్ని వాళ్ళు పాలించే వాళ్ళు కాదు. ప్రజాసేవకులు అయినప్పుడు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి తప్ప ప్రజలకు ఇబ్బంది పడే పనులు ఎందుకు? ఇప్పుడు మంచి పొజిషన్లో జవహర్ రెడ్డి గారు ఉన్నారు, ఓ జుడిషియల్ ఎంక్వైరీని ఒక కాల్ఫర్ చేయమనండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఎక్కడైనా సరే వాటర్ బాడీస్ ఉన్న చోట ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా, ముర్సల్ లోవ రిజర్వాయర్ విశాఖపట్నానికి దారితీతి ఇచ్చిన రిజర్వాయర్ ఒకప్పుడు, దానికి ఒక చరిత్ర ఉంది, దాని చుట్టుపక్కల 100 ఎకరాలు ఉంది, పార్క్ ఉంది. ఆ యొక్క రిజర్వాయర్ని మాస్టర్ ప్లాన్ లో కన్జర్వేటరీ జోన్ నుంచి రిక్రియేషన్ జోన్ లో మార్చారా లేదా? జవహర్ రెడ్డి గారు పెద్దలు ఎంక్వైరీ చేయమనండి. మాస్టర్ ప్లాన్ లో ఎలా మారుస్తారో కనుక్కోవాలిగా, గజెట్ లో ఎలా పెట్టారో కనుక్కోవాలిగా. మళ్ళీ అవి తప్పుదారం కాదా? ఆ తప్పు జరిగినప్పుడు మాలాంటి వాళ్ళు ఎత్తి చూపెట్టరా? ప్రతిపక్షాలు కానీ ప్రజా సంఘాలు కానీ అలాగే పెద్దలు కానీ ఎవరన్నా ఏదైనా ప్రజల కోసం పనిచేయాలి తప్ప వ్యక్తుల కోసం, పార్టీ కోసం, కులం కోసం, మతం కోసం, ప్రాంతం కోసం, దీనికోసం మనం ఈ సమాజంలో వచ్చింది, మనం పుట్టింది దీనికోసమా? మన తల్లిదండ్రులు ఏమనుకుంటారు? మన కుటుంబ సభ్యులు ఏమనుకుంటారు? మన చుట్టుపక్కల ఏమనుకుంటారు?
కులం తిండి పెట్టిద్దా, మఠం తిండి పెట్టిద్దా, మానవత ఉండాల్సిందే పని లేదా? ప్రజల్ని ఉంచుకొదకొస్తుంటే మేమంటుంది ఏంటంటే, జవహర్ రెడ్డి గారు మీరు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు, పెద్దన్న పాత్రలో ఉన్నారు, మీరు దాన్ని చర్యలు తీసుకోమని అంటున్నాం. మీరు చర్యలు తీసుకోండి అంతే తప్ప, ఎవరైనా అభియోగాలు చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలు తెలియపరుస్తారు. ఈ లోపల మీరు చర్యలు తీసుకోండి. ఇలాంటి అభియోగాలు వచ్చినాయి, రిజిస్ట్రేషన్ చేయవద్దు. ఇప్పుడు ఎలక్షన్స్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. మీరు కరెక్ట్ గానే అడిగారు. మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయండి. అమరావతి రాజధానిని కూలదోసిన రోజునే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన రోజునే విశాఖపట్నం నుంచి ప్రముఖులు మాట్లాడారు. విశాఖపట్నాన్ని దోచుకోవడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. అలాగే ధర్మాన ప్రసాదరావు గారు, వారి రెవెన్యూ మంత్రి, వారి గవర్నమెంట్లో రెవెన్యూ శాఖ మంత్రే, ఇవాళ కడప నుంచి రెడ్లంట దోచుకోవడానికి వస్తున్నారంట. మేము ఊరుకుంటామా చూస్తూ, మరి చూస్తూ ఊరుకోక ఏం చేశారు? వారికి కూడా ఏదో కొంత ఇచ్చుంటారు అనుకుంటున్నాను నేను. అదర్వైజ్ వారు మరి మళ్ళీ నోరిప్పాలి కదా వీటి మీద. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు నోరిప్పాలి కదా. ఎస్ అప్సాన్ రాజేష్ గారు, విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు కోసం 52 ఎకరాల భూమి రైల్వే జోన్ నిర్మాణం కోసం ఇవ్వండి అని చెప్పని అడిగితే, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు అని చెప్పని సాక్షాత్తు ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి కేంద్ర మంత్రులు మొత్తం కూడా స్పష్టం చేశారు. ఇప్పటికీ చివరికి ఈ మధ్యకాలంలో 52 ఎకరాలు కేటాయింపు చేశారు, అది కూడా ముంపు ప్రాంతాన్ని కేటాయింపు చేశారు అని చెప్పని. అంటే యోగ్యత కలిగిన నిర్మాణం టేకప్ చేయగలిగిన భూములు దొరకల విశాఖపట్నంలో రైల్వే జోన్ నిర్మాణం కోసం. కానీ ఈ నాయకులు కబ్జాలు చేసుకోవడానికి, మనం గతంలో వీళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఇట్లాగే భూములు కబ్జాలు పెట్టారు అని చెప్పని పెద్దలా గద్దలా అని చెప్పని ఆ రోజు ఈనాళ్ళు ఒక బ్యాన్ రైటం రావడం చూసాం మనం. ఇవాళ అవే గద్దలు. ఆ రోజు ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్లే ఈ రోజుకి కీలక స్థానాల్లో ఉన్నారు, వాళ్లే అదే ప్రాంతంలో ఇవాళ మకాం వేశారు. వాళ్ళ హయాంలోనే ఇవాళ 1000 ఎకరాల లూటీ జరుగుతున్నది. ఖచ్చితంగా జవహర్ రెడ్డి గారిని నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, మీరు ఇవాళ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు, మీ నిజాయితీ, మీ ప్రభుత్వ నిజాయితీ, మీ నాయకుల నిజాయితీ తేడతెల్లం కావాలి అని అంటే ఇమ్మీడియట్గా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారి దగ్గర, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారి దగ్గరికి మీరు రిప్రజెంట్ చేసి మీరే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఈ అంశంలో స్పందిస్తుందనే అనుకుంటున్నాను నేను. ఇవాళ ప్రభుత్వం మారుతున్న సందర్భంగా ఇన్ని 1000 ఎకరాల లూటీ జరుగుతుందని చెప్పిన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ స్పష్టత ఇచ్చి తీరాల్సిన అవసరం ఉంది. లేదు అని అంటే రాబోయే ప్రభుత్వం అయినా సరే ఖచ్చితంగా ఇవాళ కూపీ లాగి ఎవరెవరు ఏ కలుగుల్లో దాక్కున్నారో జుట్టు పట్టుకొని బయటికి లాక్కొచ్చి ఆ భూమిని కక్కించడం ఖాయం. ఇదైతే నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతా. రైట్, ఇది ఇవాళ టాప్ స్టోరీ చూద్దాం. మరి జవహర్ రెడ్డి గారు అయితే స్పందించారు, కానీ అసైన్మెంట్ ల్యాండ్స్తో సహా మిగతా ల్యాండ్స్ అంతా కూడా కొన్నారని ఇవాళ మూర్తి యాదవ్ గారు చెప్పారు. దాన్ని మేము యాజ్ ఇట్ ఈస్ ప్రసారం చేశాం. అంతేకాకుండా విశాఖపట్నం నుంచి ప్రముఖ నాయకులు ధర్మాన ప్రసాదరావు గారు కూడా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ భూములు కొట్టేస్తున్నారని మరి మేము వీడియో కూడా వేసాం. వారు మాట్లాడింది యథాతథంగా మీ ముందుంచాం. అంతేకాకుండా సునీల్ రెడ్డి, భారత్ రెడ్డి బినామీ కూడా ఇక్కడ ల్యాండ్స్ కొన్నారని, ల్యాండ్స్ మీద కన్నేశారని, మరి అసైన్మెంట్ దారులను బెదిరించి మీ ల్యాండ్స్ పోతాయి మాకు అమ్మేయండి అని 500,000 కో 300,000 కో కొని ఇవాళ దాదాపు 800 ఎకరాలు అంటే 2,000 కోట్ల రూపాయల ఆస్తి ఒక్కొక్కరు కట్టబెట్టుకున్నారంటే విశాఖపట్నం మీద జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వారి ప్రభుత్వానికి కానీ, వారి వర్గానికి కానీ ఎవరికి కూడా ప్రేమ లేదు. కేవలం దోచుకోవడానికి మాత్రమే విశాఖపట్నానికి ఎన్నుకున్నట్టుగా ఇవాళ మనకి మూర్తి యాదవ్ గారు కానివ్వండి, అక్కడి నుంచి నజీర్ గారు కానివ్వండి, మరి ధర్మాన ప్రసాదరావు గారు కానివ్వండి, చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతోంది. సరే, జవహర్ రెడ్డి గారు వివరణ ఇచ్చారు, దాన్ని కూడా మేము యథాతథంగా TV5లో ప్రసారం కూడా చేశాం. ఏది ఏమైనా నిజం నిగ్గు తేరాల్సిందే, జవహర్ రెడ్డి గారు విచారణ ఎదుర్కోవాల్సిందే. చూద్దాం ఏం జరగబోతుందో. మరి ఇది 10 రోజులు 15 రోజులు తేలిపోయే అవకాశం ఉందని, ఉండాలని కూడా అనుకుంటున్నాం. చచ్చిరాపల్లి నజీర్ గారికి, అప్సాన్ రాజేష్ గారికి అండ్ మూర్తి గారు మంచి మనకు అనేక విషయాలు చెప్పారు. అలాగే మనకు గాజువాక నుంచి పోటీ చేసిన శ్రీనివాస్ గారు కూడా అనేక విషయాలు చెప్పారు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నమస్కారం.